హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం సో ఈ వీడియో చేసేది నేను ఓన్లీ ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే కాకుండా మనందరికీ నాలెడ్జ్ ఉండాలి అసలు మన పర్యావరణంలో ఏం జరుగుతుంది మన ప్రకృతిలో ఏం జరుగుతుంది రాబోయే తరాలకు ఎంత డిసడ్వాంటేజ్ ఉంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ కారణంగా అనేది మీకు కొంచెం ఐడియా ఉండాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి జనాలు మళ్ళీ సెర్చ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఎలన్ మస్క్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు నేను ఒక $100 మిలియన్ ఇస్తాను ఎవరైతే పర్ఫెక్ట్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ క్రియేట్ చేస్తారో వాళ్ళకి నేను ఈ ప్రైజ్ మనీ ఇస్తానని చెప్తున్నాడు మొత్తానికి ఈ $100 మిలియన్ మన ఇండియన్ కరెన్సీలోకి మనం మార్చినట్టయితే దాదాపు ఒక 700 కోట్లకు పైగానే అంటే $720-730 రేట్ మారుతుంటుంది కాబట్టి చెప్తున్నాను సో అలా మనకు 700 కోట్లకు పైగా ప్రైజ్ మనీ నేను ఇస్తానని చెప్పాడు ఈ మధ్య చూసుకున్నట్టయితే ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎదిగాడు దాంతోపాటే ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి చాలానే చేస్తూ ఉంటాడు అంటే జనాలను మార్స్ మీదకి పంపించడం అయినా కానివ్వండి అదేకాకుండా బ్రెయిన్లో చిప్స్ని ఇంప్లాంట్ చేయడం అయినా లాంటివైనా కానివ్వండి ఇంకా చాలా రకాల ప్రాజెక్ట్స్ అయితే ఈయన చేస్తూ ఉంటాడు స్టార్లింక్ లాంటి ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉంటాడు సో మొత్తానికి ఈయన చాలా దూరం పర్యావరణం గురించి ఆలోచించి ఎవరైతే ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ డెవలప్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తానని చెప్తున్నాడు సో మొత్తానికి ఏంటి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది నేను మీకు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇప్పుడు మన ప్రకృతి ఉందా మన వాతావరణం ఉందా ఇందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని వేరు చేయడం లేకపోతే దాన్ని క్యాప్చర్ చేయడం దాన్ని తీసుకోవడంనే మనం ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అని చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి అది సిమెంట్ ఫ్యాక్టరీస్ అయినా కానివ్వండి లేకపోతే పవర్ ప్లాంట్స్ అయినా కానివ్వండి దానిలో నుంచి అత్యధికంగా అంటే మనకు మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రిలీజ్ అవుద్ది అంటే వీటి నుంచి అని చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు నేనుండే ఏరియాలో కూడా ఈ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ ఉంటాయి సో ఇక్కడ ఏం చేస్తారు బొగ్గుని మండించి దానిలో నుంచి విద్యుత్ని తయారు చేస్తుంటారు పవర్ని తయారు చేస్తుంటారు దాని కారణంగా ఇక్కడ పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఆ గొట్టాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది విపరీతంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను చేసిన స్టడీ ప్రకారం అత్యధికంగా పొల్యూటెడ్ ఏరియాలలో మా ఏరియా అనేది నెంబర్1లో ఉందని చెప్పేసుకోవచ్చు తెలంగాణ స్టేట్లలో లేకపోతే ఓవరాల్గా ఇండియా పరంగా చూసుకున్నట్టయితే నెంబర్1 పొల్యూషన్ ఉన్న ప్లేస్ అని చెప్పేసుకోవచ్చు సో దానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవ్వడమే సో ఇదొక సోర్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల కావడానికి ఇంకొక సోర్సు ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసుకోవచ్చు అంటే మనం నడిపే కార్లైనా బైక్లైనా సో వీటి నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అయిన కారణంగా ఏం జరుగుతుంది సో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అంటే దీని కారణంగా ఇప్పుడు మన వాతావరణంలో వేడి అనేది ఎక్కువైపోద్ది అంతేకాదు కార్బన్ డైఆక్సైడ్ కారణంగా వేడి అనేది ఎక్కువైంది వేడి ఎక్కువైపోద్ది ఏమవుద్ది ఈ మంచు కొండలు ఏవైతే ఉంటాయో అవన్నీ కరగడం స్టార్ట్ అయిపోతాయి సో అవి కరగడం స్టార్ట్ అయిపోతే ఆ నీళ్ళని ఎక్కడికి వచ్చేస్తాయి సముద్రాల్లో వస్తాయి సముద్రాల్లోకి వచ్చిన తర్వాత సునామీలు వస్తాయి సునామీలు వచ్చిన తర్వాత మనకే ముప్పు దాంతోపాటు చాలా రకాల ప్రాణులు చనిపోతూ ఉంటాయి సో వీటి కారణంగా ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో మన పర్యావరణం ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరగకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది సో దానికోసం చాలామంది న్యాచురల్గా చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు అదేంటంటే ప్లాంట్స్ని పెడుతున్నారు సో ఇప్పుడు మనందరం ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటాం సో మనం కూడా కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాం అనుకోండి సో ఇప్పుడు ప్లాంట్స్ బతకాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి కాబట్టి మనం ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుంది ప్రకృతి ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మొత్తానికి తీసేయడానికి కుదరదు అలాగని ఎక్కువ పెరిగితే కూడా మనకు ఇబ్బంది అంటే మొత్తం మనం బ్యాలెన్స్డ్ ఉండే విధంగా ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని తయారు చేయమని చెప్పేసి ఈ ఎలన్ మస్క్ ప్రకటించాడు అన్నట్టు యాక్చువల్లీ దీని మీద ఎప్పటి నుంచో అది వర్క్ చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు కాకపోతే అవంత సక్సెస్ఫుల్గా కాలేదు అన్నట్టు ఇప్పుడు నేనే సక్సెస్ఫుల్గా ఒకటి మంచి ఐడియాతోటి దీన్ని క్రియేట్ చేయమని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మొత్తానికి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిన కారణంగా మన భూమి అయితే వేడైపోద్ది దాని కారణంగా ఇన్ ఫ్యూచర్ మనకి ఇబ్బందులు ఏర్పడతాయి తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి సో దానికోసం సాధ్యమైనంత వరకు ఈ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసే టెక్నాలజీని అయితే తొందరగా కనిపెట్టాలన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ పవర్ కావాలనుకోండి దానికోసం ఈ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నడపాల్సిందే దాంతోపాటే ఇప్పుడు ఈ కాంక్రీట్ క్రియేట్ చేసేవి లేకపోతే ఈ సిమెంట్ క్రియేట్ చేసే ప్లాంట్స్ అయినా కానివ్వండి లేకపోతే బ్రిక్స్ చేసే ప్లాంట్స్ అయినా కానివ్వండి అక్కడ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అలాంటి వాటిని మనం క్లోజ్ కూడా చేయలేము దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు కంపల్సరీ పవర్ కావాల్సిందే దానికి ఆల్టర్నేటివ్ ఒకటి వచ్చే వరకు సో ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి దాన్ని కొంతలో కొంత తీరుస్తున్నారు కాకపోతే అదే మనకు పూర్తి ఆల్టర్నేటివ్ కాలేదు కదా ఇంకా సో అప్పటి వరకు అయితే ఈ బొగ్గును మండించడం తప్పదు దాంట్లో నుంచి వచ్చే ఈ కార్బన్ డైఆక్సైడ్ కారణంగా ఈ వాతావరణం పొల్యూషన్ అవ్వడం తప్పదు కాబట్టి ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది
సాధ్యమైనంత వరకు తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు అయితే దీన్ని క్రియేట్ చేసే పనిలో అయితే పడ్డారు. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సైంటిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ని అయితే చెప్తున్నారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ యూజ్ చేసి తీసుకున్న తర్వాత వాటిని ఏమేమి చేయొచ్చు అని అంటే వాళ్ళు చెప్పేది ఫస్ట్ దాన్ని మనం ఫ్యూయల్ లాగా ఒక ఇంధనం లాగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. డైరెక్ట్ ఇప్పుడు చూడండి, మనం కార్లో నడిపితే ఉంటే లాస్ట్కు ఆ డీజిల్ అయినా లేకపోతే ఆ పెట్రోల్ అయినా మండిపోయిన తర్వాత లాస్ట్ బయటకు వచ్చేదే కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో అది ఒక వేస్ట్ అని చెప్పేసుకోవచ్చు. సో దాన్ని క్యాప్చర్ చేసి మళ్ళీ డైరెక్ట్ దాన్ని ఒక ఫ్యూయల్ లాగా మార్చడం కుదరదు. దాన్ని మళ్ళీ మనం ఫ్యూయల్గా మార్చాలి అంటే దానికి కొన్ని కెమికల్స్ కలపాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు మళ్ళీ ఒక ఫ్యూయల్ లాంటిది అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కాంక్రీట్ అయినా కానివ్వండి, సిమెంట్ బ్రిక్స్ అయినా కానివ్వండి, సిమెంట్ అయినా కానివ్వండి, ఇటువంటివి క్రియేట్ చేసేటప్పుడు అప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మోతాదులో బయటకు వస్తుంది ఉంటుంది. సో దాన్ని రివర్స్ చేసి దానికి కూడా కొన్ని కెమికల్స్ లాంటివి కలిపేసిన తర్వాత దాన్ని మళ్ళీ కాంక్రీట్ లాగా లేకపోతే దాన్ని ఒక సిమెంట్ బ్రిక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మీరు చెప్పే ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి అయితే బయటికి తీసాము, ఇప్పుడు మనం భూమి మీద తవ్వుతూ ఉంటే బొగ్గు కోసం తవ్వుతూ ఉంటాం, దాంతోపాటు డైమండ్స్ కోసం తవ్వుతూ ఉంటారు, ఇంకా చాలా చాలా నిధుల కోసం ఈ భూమిని అయితే తవ్వుతూ ఉంటారు. సో మొత్తానికి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడి నుంచో రావట్లేదు. ఇప్పుడు జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అంత హార్మ్ఫుల్ ఏం కాదు, లిమిటెడ్గా ఉంటే. సో ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, భూమిని తవ్వి దాంట్లో నుంచి బొగ్గు తీసి దాన్ని మండించి దాన్ని మొత్తాన్ని ఒక కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో మనమే ప్రకృతిలోకి వదులుతున్నాం. సో ఇప్పుడు సైంటిస్టులు చెప్పేది ఏంటి అంటే దాన్ని క్యాప్చర్ చేసి తిరిగి దాన్ని సేమ్ భూమిలో ఉంచడం లాంటివైనా కానివ్వండి, లేకపోతే సముద్రాలలో లోపలికి వెళ్ళేసి దాన్ని అక్కడ స్టోర్ చేయడం లాంటివైనా కానివ్వండి చేయొచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే దాని కారణంగా అది లీక్ అవుతుంది అని చెప్పేసి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసే కార్బన్ డైఆక్సైడ్తో పోల్చుకున్నట్టయితే అంతగానం లీక్ అయినా కూడా అంత పెద్ద ఫరకేం పడదని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మొత్తానికి ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ క్రియేట్ చేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది మరీ తక్కువ కూడా వెళ్ళిపోవద్దు. ఇప్పుడు మరీ కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ అయిపోయింది అనుకోండి, ప్లాంట్స్ బతకలేవు. ప్లాంట్స్ బతకకపోతే మళ్ళీ మనకే ఇబ్బందులు, మనం అందరం బతకలేము. సో మనకు ఆక్సిజన్ రాదు. సో అందుకోసమే అది మరీ తక్కువ కావద్దు. మరీ తక్కువ అయిపోయింది అనుకోండి భూ వాతావరణం మొత్తం చల్లగా అయిపోద్ది, మళ్ళీ మంచు గురవడం లేకపోతే అక్కడ మొత్తం గడ్డ కట్టుకోవడం లాంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. మరి వేడి ఎక్కువైపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ఐస్ పర్వతాలు ఏవైతే ఉంటాయి అవి కరిగిపోయి సముద్రాల్లోకి వచ్చేసి వాటి మట్టం పెరిగిపోయి సునామీలు ఏర్పడి మళ్ళీ మనకి ప్రమాదం ఏర్పడుద్ది. సో అందుకోసం ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ కోసం చాలామంది చాలా రకాలుగా అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ ఫ్యాక్టరీస్ ఉంటాయో, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి చాలా ఎక్కువ మొత్తంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. సో అక్కడనే దీన్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దానికోసం చాలా ఎక్కువ స్థలం కావాలన్నట్టు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ అంటే ఈ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ ప్లాంట్ కట్టడానికి ఎంత స్పేస్ అయితే కావాలో మళ్ళీ దీన్ని క్యాప్చర్ చేసి దాన్ని స్టోర్ చేయడానికి మళ్ళీ అంత ప్లేస్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది దీనికోసం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో ప్లేస్ అనేది ఎక్కువగా మ్యాటర్ చేస్తుంది. దాంతోపాటే దానికోసం ఎక్కువ కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకొక సొల్యూషన్ కూడా చేస్తున్నారు, అదేంటంటే మొక్కలు పెట్టడం. కాకపోతే దానికోసం మనకి ఎక్కువగా భూమి కావాలి, తర్వాత మొక్కలు పెరిగే విధంగా మనం చూసుకోవాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి. కాబట్టి అందుకోసమే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుంది, ఆ మొక్కలు పెరిగిన తర్వాత అది పెద్ద చెట్టు అయిన తర్వాత అప్పుడు ఓకే. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయడానికి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది ఎంత తొందరగా వస్తే మన మనుషులకు అంత మంచి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్. సో మీకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్క మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అయిన కారణంగా ఏం జరుగుతుంది అనేది అందరికి అవేర్నెస్ ఉండాలి. కాబట్టి పక్క షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.